పార్టీ పరంగా మేము కొన్ని కొన్ని విధాన నిర్ణయాలు, విధాన మార్పులు జరుగుతుంది. రాబోయే ఎలక్షన్లో మన అభ్యర్థులు 175 నియోజకవర్గాల్లో మన అభ్యర్థులు గెలిచేదానికి ఏ మేరకు అవసరమవుతాయో ఆ మేరకు మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో కూడా 2 రోజుల కిందటనే మీరు చూశారు, దానికి కొంచెం మార్పులు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మార్పు చేయటం జరిగింది. ఇప్పటి వరకు అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మా గౌరవ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి వేరే విధంగా ఇంకా మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని భరోసా కల్పించినాకనే అమర్నాథ్ సమ్మతితోనే ఇక్కడ మార్పుకి ఇచ్చేయటం జరిగింది. అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆ విధంగా అక్కడ ఏ ఎమ్మెల్యే అయితే అక్కడ ఉన్నారో అక్కడ ఉండే ఎమ్మెల్యే పనితీరు పైన కానీ సామాజిక వర్గ మార్పు కోసం కానీ ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి చేసే కార్యక్రమమే చేస్తాం. వీటి వల్ల కొందరికి ఆ మార్పులు ఇష్టం లేకపోవడం కానివ్వండి, ఆ మార్పుల వల్ల వాళ్ళకి రాబోయే రోజుల్లో ఏం మేలు జరగకపోదు అని భావించే కొంతమంది పార్టీ విడిచిపోయే కార్యక్రమం ఉంటే దానికి మేము చేయగలిగింది ఏం లేదు. ఎంతమంది ఇట్లాంటి అసమ్మతిగా ఉండి పార్టీ నుంచి పోయినా సరే ప్రజలు మా ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళందరి ఆశీస్సులతో తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి మేము భావిస్తాం.